ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ ఆరూర్ అనే విలేజ్లో ఉన్నాం యాక్చువల్లీ మన అందరికీ తెలుసు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత గారు కారు ప్రమాదంలో చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లో ఆవిడ మరణించారు ఆవిడ చనిపోవటానికి ముందు రోజు అంటే నిన్న కదా ఆవిడ నిన్న అర్లీ మార్నింగ్ చనిపోయారు సో గురువారం రాత్రి నిన్న శుక్రవారం గురువారం రాత్రి ఆవిడ ఒక దర్గాని సందర్శించారు అని చెప్తా ఉన్నారు పోలీసులు అందరూ కుటుంబ సభ్యులు కూడా ఆ దర్గా దగ్గరే ప్రజెంట్ మనం ఉన్నాము అది ఆరూరులో ఉన్నటువంటి మిష్కిన్ బాబా దర్గా అని ఉంది ఇప్పుడు అక్కడనే ఉన్నాం మనం చూడండి ఒక్కసారి ఇదిగో మిష్కిన్ బాబా దర్గా మోర్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ దర్గా దగ్గరికి ఆవిడ మొన్న రాత్రి పదకొండు గంటల సమయంలో వచ్చి పదకొండు పదకొండున్నర నుంచి దాదాపు మూడింటి వరకు కూడా ఇక్కడే ఉన్నట్లు తెలుస్తోంది ఆ తిరిగి వెళ్ళేటప్పుడే ఆవిడకి ఆకలేసి అంతకుముందు చూసినటువంటి దాబాలో లేకపోతే ఏదో ఫుడ్ సెంటర్స్ దగ్గరకు వెళ్దాము అని చెప్పి మళ్ళీ తిరిగి వస్తున్న సందర్భంలోనే ఈ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడే మనం ఏఎస్పితో కూడా మాట్లాడున్నాము ఆయన కూడా అదే చెప్పారు మా ఆకలేసి ఫుడ్ కోసం వస్తున్నాయి ఎందుకంటే ఈ దర్గా దగ్గర ఎక్కువసేపు ఉండటం వల్ల ఆవిడ తినలేదేమో ఉపవాసం ఉంటారు కదా జనరల్ గా సో నైట్ లోనే దర్గాని దర్శించుకోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి చాలా మంది నైట్ లోనే దర్శించుకుంటా ఉంటారు సో అందుకోసమే ఆవిడ వచ్చి ఉండాలి ఈ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు ఒక్కసారి ఆయన కూడా మనం అడుగుదాము ఇది ఆరూర్ కదా అండి మిస్కిన్ బాబా దర్ బాబా దర్గా మా ఊరు అనుకోలేదు మేము సదాసీపేట టౌన్ అనుకున్నాము అయితే మా ఊరికే వచ్చిందనే సంగతి మాకు ఒక గంట కింద వరకు మాకే తెలియదు బాబా దగ్గరికి వచ్చిందనే సంగతి మాకు తెలియకపోవడం కూడా మాకు చాలా ఇది అనిపిస్తుంది మా ఊరికి రావడం ఎంతో గౌరవ కారణం అనిపించింది మాకు మా మేడం గారు అని అనుకోకుండా జరగడం చాలా బాధాకరంగా సదాశివేర్ టౌన్ లో దర్గాలు ఉన్నాయి కదా అక్కడ అనుకున్నాం అంటే మా ఊర్ విలేజ్ అనేది పేరు రాలేదు ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ ఇక్కడ వాళ్ళు వచ్చినట్టున్నారు ఇక్కడ అది ఎవరికి తెలియదు మా ఊరికే వచ్చిన సంగతి మా ఊళ్ళో ఎవరికి కూడా తెలియదు ఇంకా సామాన్యంగా నైట్ లో రావడం కదా నైట్ లో వచ్చి నైట్ లో వెళ్లిపోయారు మేడం గారు అది మాకు తెలియకుండా జరిగిపోయింది చూసారు కదా ఊర్లో వాళ్ళకి కూడా తెలిసేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన చెప్పినట్లు నైట్ లో వచ్చారు కదా దానికోసం అని చెప్పేసి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు కదా జనరల్గా వాళ్ళు పర్సనల్ గా వచ్చినప్పుడు బయటికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో అలాగా బాబా దర్శనానికి వచ్చి ఆవిడ తిరిగి వెళ్ళేటప్పుడే ఇంటికి వెళ్ళేటప్పుడే ఈ ప్రమాదం సంభవించింది ఇక్కడ మనకి కొన్ని బాబాలకు సంబంధించిన కనిపిస్తుంది అక్కడ సలీం పాషా అని చెప్పేసి కనిపిస్తూ ఉంది తర్వాత ఇక్కడైతే మిస్కిన్ బాబా దర్గా ఆయన ఫోటో కూడా వెనకాల కనిపిస్తా ఉంది తర్వాత ఇక్కడ కూడా ఇంకా కొన్ని బాబాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి మనం చూడొచ్చు ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే రూట్ కూడా అంతేం బాగలేదు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అంటే సరైనటువంటి రోడ్డు లేదు రోడ్డు మీద నుంచి దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందేమో లోపలికి అంతే అంతకు మించి లేదు బట్ రోడ్డు అయితే సరిగా లేదు కిందంతా కూడా మట్టితోటి డాంబర్ రోడ్డు కూడా కాదు అట్లీస్ట్ అంటే రాళ్లు మొత్తం మట్టి అలా పిచ్చి పిచ్చిగా ఉంది రోడ్ అంతా కూడా మరి బాబా దగ్గరికి వాళ్ళు దర్శనానికి ఎట్లా వస్తారో తెలియదు కానీ నైట్ లో రావడం కూడా ఇబ్బందికరమే అసలు మాకు కూడా వెహికల్ అంతా అప్ అండ్ డౌన్ అవుతూ బంపి బంపీగా ఉంది రోడ్డు అంతా కూడా మరి ఎలా వచ్చారు ఆ టైంలో ఏదైనా కూడా జరిగిన సంఘటన అయితే దురదృష్టకరం అని చెప్పాలి ఆయన చెప్పినట్లే ఇక్కడ దాకా వచ్చి కూడా మాకు తెలియదు అమ్మా మా ఊరు వచ్చారని చెప్పేసి మేడం మా ఊరు రావటం గర్వకారణం బట్ ఆవి లేకపోవటం దురదృష్టం అని చెప్తున్నారు ఆయన అందరూ కూడా బాధపడుతున్నారు అతి చిన్న వయసులోనే ఆమె ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోవటం దారుణమైన విషయం అని చెప్పేసి అందులోనూ ఒక బాబా దర్శనానికి వచ్చి దర్గాని దర్శనం చేసుకొని తిరిగి వెళ్తున్న సందర్భంలో జరగటం మరింత దురదృష్టకరం అని చెప్పాలి అంత ముందే రెండుసార్లు ఆవిడ ఆ మృత్యు ఒడిలో నుంచి అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఇక మూడోసారి ఆ మృత్యు ఆమెను ఈ యాక్సిడెంట్ రూపంలో ఇప్పుడే ఆకాష్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి తెలుస్తూ ఉంది ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో అతను నేను ముందున్న మనకి అదే మాట నిన్న పోలీసులు చెప్పింది ఈరోజు మనకి ఎస్పీ గారు ఏఎస్పి గారు చెప్పింది కూడా అదే చెప్పారు ముందున్నటువంటి ఒక టిప్పర్కి జస్ట్ హిట్ చేసి ఆ తర్వాత వెళ్ళి లెఫ్ట్ సైడ్ రేలింగ్కి తాకిందని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పారు సేమ్ అదే మాట ఇప్పుడు కూడా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకు తెలుస్తూ ఉంది నాకు తెలియలేదు ఏం జరిగిందో అని చెప్పేసి నా కళ్ళ ముందంతా మబ్బుగా అయిపోయిందని చెప్పాడని చెప్తున్నారు పోలీసులు కూడా సో అలా అయిపోయి తెలియకంటే నిద్ర మత్తులోనే జరిగింది అనేది అయితే వాస్తవం తర్వాత స్పీడ్ కూడా హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు ఉంది అనేసి ఏఎస్పి గారు చెప్తా ఉన్నారు సో స్పీడ్ ఒకటి తర్వాత ముందు బండిని హిట్ చేయటము అది కంట్రోల్ కాక సైడ్ రైలింగ్కి వెళ్ళి తగలటము సేమ్ టైము ఇతనికి నిద్ర అనేది కూడా యాడ్ అయింది ఇటన్నిటికీ అన్నిటికీ తోడు ఇక దురదృష్టం వెంటాడినట్లుంది మొత్తానికి ఆవిడ ప్రపంచానికి దూరం అయిపోయారు ఈ దర్గా దగ్గర ఒక మహిళ ఉంటారంట జహేదా బేగం అని చెప్పేసి అయితే ఇందాక మనం మొత్తం చూస్తున్నప్పుడు అయితే ఈవిడు లేరు ఇక్కడ ఎవరో ఉంటున్నటువంటి సిచ్యుయేషన్ అయితే అంటే అలాంటి పరిసరాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కానీ మనుషులు ఉంటున్నారు అనేది అప్పుడైతే ఆవిడ లేరు ఇప్పుడే వచ్చారు ఒక్కసారి మేము వెళుతూ ఉండగా మళ్ళీ ఎదురైతే తిరిగి వచ్చాము ఒకసారి ఆమెతో కూడా మాట్లాడదాం అసలు ఆవిడే మొత్తం ఎప్పుడు ఇక్కడే ఉంటారట మరి ఈ రోజు ఎందుకు లేరు ఎక్కడికి వెళ్ళారు అన్ని కూడా ఆమెను అడుగుదాం అమ్మ ఏం పేరు పేరు మీరు ఎక్కడికెళ్ళారు ఈ రోజు లేరు మేము వచ్చినప్పుడు ఇందాక చాలాసేపటి నుంచి ఇక్కడనే ఉన్నాం మేము అయితే నేను మా ఇల్లు ఇక్కడ క్రాక్ తీసుకున్నాము ఇప్పుడు నాకు జర హెల్త్ బాగాలేక బాత్రూమ్ ఇంటి ఇంటికాండ ఉంటి నేను బట్టలు కొడతా ఈ జాకెట్లు కదా ఇవి కట్ చేసుకుంటా ఇంటికాండ కూర్చున్నా ఎక్కడ కుడతావు బట్టలు ఇక్కడ ఇక్కడే ఉంది కదా మిషన్ ఈడ ఉంది ఈడతా అమ్మా ఇక్కడికి మొన్నారంట కదా ఎప్పుడు వచ్చారు ఎవరెవరు వచ్చారు ఎంతసేపు ఉన్నారు చెప్పండి వాళ్ళ అక్క వాళ్ళంటే చిన్నమ్మ బిడ్డనో ఎవరో వాళ్ళ చుట్టాలే వాళ్ళు ముందు వచ్చిండ్రు తర్వాత పదకొండు గంటలకు ఏం వచ్చారు వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత ఈమె ఎంట చిర్కిళ్ళు వచ్చింది ఎమ్మెల్యే అనేట ఆమె కూర్చున్నారు వాళ్ళు కూడా మేము అందరం కూర్చున్నాం వేరే వాళ్ళు కూడా వచ్చారు అందరు మొక్కిండ్రు పాత్యాలు ఇచ్చిండ్రు అగరబత్తలు ముట్టించిండ్రు కొబ్బరికాయలు అవి కొట్టిండ్రు పూలు ఎక్కిచ్చు పాత్యాలు అన్ని ఇచ్చి మొక్కి ఇక కూర్చున్నారు అందరు కూర్చున్న తర్వాత మూడు నాలుగు అయింది టైం చూడలేదు నేను మూడు నాలుగు అయిన తర్వాత ఆమె ఎమ్మెల్యే అనే టైమ్ ఆమె వెళ్ళిపోయింది ఏమి ఆమె వెళ్ళిపోయినాక వీళ్ళ వాళ్ళు కూడా చుట్టాలు కూడా అక్కళ్ళు వాళ్ళు కూడా వెంబడి వెళ్ళిపోయినరు అప్పుడే అక్క వాళ్ళు వాళ్ళ చుట్టాలు ముందు వచ్చారు ఈమె తర్వాత వచ్చారా వాళ్ళు ముందు వచ్చారు ఈమె తర్వాత వచ్చింది వెళ్ళిపోయేటప్పుడే ఆవిడ ముందు వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళు చుట్టాలు వెళ్ళారా ఆమె మేడమే ముందు వెళ్ళింది ఒక ఐదు నిమిషాలే ముందు ఇందాక కూడా పోలేరు వాళ్ళు వాళ్ళు కూడా వెంబడి పోయినరు ఇద్దరు తర్వాతనే పోయినరు ఎంబడి ఎంబడి పోయిన్రు పదకొండున్నరకు వచ్చారా రాత్రి పదకొండున్నరకు టైం ఎంత అయిందో వాళ్ళ అక్క ముందు వచ్చేది పదకొండు గంటలకు రావచ్చు అక్క టైం చూడలేదు ఇక ఒక గంట సేపట్ల ఆమె వచ్చేది మేడం సేపు మూడు గంటలు నాలుగు గంటలు ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉన్నారు మూడు నాలుగు ఇప్పటిదాకా ఇన్నే ఇక్కడనే కూర్చున్నాము మేము నేను కూడా ఉంటే ఇక్కడనే కూర్చున్నాము మేము కూడా ఉంటే ఇక్కడనే ఉన్నాం అందరం కూడా కూర్చొని మాట్లాడుకున్నారు వాళ్ళు కూడా అందరూ మాట్లాడుకున్నారు నాకు కూడా మేడం అంటే అని ఎమ్మెల్యే అంటే అని నాకు తెలియదు తెలియదు అయితే వాళ్ళక్క ముందు రెండు సార్లు వచ్చినండే వస్తే ఇక్కడ బాగలేదు మా చెల్లెలకి కూడా హెల్త్ బాగలేదు ఇక్కడికి వస్తుంది మా చెల్లెలు కూడా ఎమ్మెల్యే ఉంది మా చెల్లెలు మేడం అని చెప్పింది వాళ్ళక్క చెప్తే సరే మంచిది అంట నేను అనుకున్నా ముందు వచ్చినవి రాత్రి వచ్చింది ఆమె అంటే జీకిలి ఈమె చూడు మా చెల్లెలు మేడము ఎమ్మెల్యే ఈమెిన చూడు అని చూపించింది ఆమె వాళ్ళక్క చూపిస్తే నేను నమస్తే మేడం అంటే అన్నా మంచిగా నమస్తే అన్నది ఆమె కూడా మాట్లాడింది ఇక వాళ్ళు మాట్లాడుకుని నిలబడి నుండి వాళ్ళు అక్క అయితే నేను కూడా కుర్చీలు తెచ్చేసిన అక్కడ ఉన్నాయి కదా కుర్చీలు తెచ్చేస్తే కూర్చున్నారు వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు వాళ్ళ అమ్మ అమ్మ కావాలం ఏం కావాలి అమ్మ అన్న ఏం కావాలనో అందరు వచ్చారు వాళ్ళు వచ్చి మాట్లాడుకున్న వాటిని మాట్లాడుకొని మాట్లాడుకొని కూర్చొని ఆమె మేడం వెళ్ళిపోయింది తర్వాతనే వాళ్ళు కూడా వచ్చాయి మొత్తం వాళ్ళయ్యి ముందు వాళ్ళది వచ్చింది అది ఎన్ని మొత్తం వచ్చింది రెండు కార్లు వచ్చినాయి వాళ్ళకి ఇక వేరే వాళ్ళు అంటారంటే వాళ్ళు కూడా ఎప్పటికి వస్తుంటారు రోజు కూడా ఎప్పుడు వీలు దొరికితే వాళ్ళు వచ్చిపోతారు ఇక్కడ దర్గాకు మొక్కిపోతారు వాళ్ళకు మొక్కు పడి ఏమన్నా ఉంటే వాళ్ళకు హెల్త్ బాగా లేకపోతే ఇట్లా మొక్కువాడి ఏమన్నా మొక్కువాడి ఉంటే చేసిపోతారు ఆమె కూడా ఇవాళ చెప్పినారు ఇట్లాగే వాళ్ళు కూడా వచ్చారు ఇది రాత్రిపూట వస్తారా దర్గాలకి పగలు కదా వస్తారు అసలు పగలు కూడా వస్తారు వాళ్ళకు వీళ్ళు ఎప్పుడు దొరికితే వాళ్ళు పోతారు కదా రావచ్చు వస్తారు పగటికి కూడా వస్తారు రాసకులు కూడా వస్తారు ఇక్కడనే ఉంటాయి కదా నేను ఎప్పటికీ దర్గాకి ఎక్కువ మంది ఏంటంటే ఇద్దరు ముగ్గురు వస్తారు ఓసారి ఆ సంబంధి ఇట్లా అనుకొని వస్తారు ఇంకా వాళ్ళ రోడ్డు ఎందుకని ఇంత మంది వస్తున్నప్పుడు రోడ్డు మంచిగా లేదు ఈ రోడ్డు ఇది ఇది జాగా అనేది ఈ ఊరు ఉన్నది దర్గాకి రోడ్ లేదు ఈ జాగా మనది కాదు వేరే వాళ్ళది ఉన్నది అట్లా రోడ్డు చేయించుకుని మనకి ఇబ్బంది కదా వేసుకునికి రాదు కదా వేరేళ్ళ జగల మనం ఎట్లా వేస్తాం అట్లా అనమాట వేరే రాస్తా లేదు ఇది ఒకటే రాస్తా నుంచి వస్తారు వేరేది లేదు ఇప్పుడు కాదు నలభై ఏళ్ళైపోయేది ఇట్లా అప్పట్మెంట్ ఇట్లే ఉంది అప్పటి నుంచి ఇంకా చాలా ఇబ్బంది ఉండే అట్లా చెట్లు ఉంటుండే ఇవన్నీ ఇప్పుడు లాక్డౌన్ శాంతి మేము ఇక్కడనే ఉంటున్నాము ఇక లాక్డౌన్ సంది నేనే సాఫ్ చేసిన పగలంతా ఇక్కడ ఉంటారు రాత్రి ఇంటికి వెళ్ళిపోతారా పగలు కూడా ఉంటా ఓసారి రాత్రిలో కూడా ఉంటున్నా ఇక్కడనే ఇక ఈ పొద్దు రాలేదు ఉందా కరెంట్ ఉంది నేను ఉంటా ఒకదాన్ని కూడా ఉంటా ఎవరన్నా వస్తాయి నాకు ఏం లేదు మా దగ్గర ఏముంది కాదు మా కొడుకు మాతో పాటు మా కొడుకు కూడా ఉంటాడు ఇక్కడ ఎవరు ఇక్కడ నేనుంటా వాడు డ్యూటీకి వెళ్లిపోతాడు నేనే ఉంటా ఇక్కడ ఒకదానే మరి నైట్ లో భయం ఏం భయం మనకి ఏం భయం ఉండదు ఒకదాన్ని ఉంటా నేను మన దగ్గర ఏముంది అంటే ఈ పొద్దు ఎందుకు గురించి రాలేరంటానంటే నేను అది కూడా ఇప్పుడు ఇక్కడ పట్టుకోపేట వస్తున్నారు కదా మనుషులకు పిల్లలకు పెద్దోళ్లకు వస్తున్నారంట కదా ఆ పువ్వుల గురించి నేను ఈ రోజు రాలేదు ఇక్కడ పట్టుకునే ఏమో భువ్వులు అయి రాలేదు ఒక ఆయన వచ్చింది ఇట్లాగే నీళ్లు తీసుకున్నాడు బాగా చూస్తున్నాడు ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు మాట్లాడితే అందు గురించి నేను భూలు ఇక్కడ అడవి లాక్కుంది కదా ఏం భూగులు కాకుండా అంతకుముందు కానీ నిన్న మొన్నటి సందే ఇక్కడ పట్టుకపోయేటోళ్ళు వస్తున్నారంట అని భూగులు గురించి ఇపోదు అప్పటిదాకా అంట అని రాలేదు అందుకని భయం వేసింది అందుకడానికి పట్టుకుపోయేటోళ్ళు వస్తున్నారంటే భయం వేసింది సరే మామేమన్నా ఆ రోజు ఏం మాట్లాడారు మీతోటి నాతో మిమ్మల్ని నాకి ఏం అడగలేదు అమ్మ వాళ్ళు ఏం అడగలేదు వాళ్ళ అక్కనే పరిచయం చేసింది ఈమెని మేడం అంటేనంటే నేను నమస్తే పెట్టిన చూడంతే మంచిగా మాట్లాడింది ఆమె మాట్లాడింది రెండు మూడు చెట్లు కానీ మంచిగా మాట్లాడింది ఆమెతో పాటు డ్రైవర్ ఒక్కడే వచ్చాడా లేరు ఎవరు రాలేరు గన్మెన్ లో డ్రైవరే ఉండే డ్రైవరే ఉండే డ్రైవర్ ఉండే అంతే లేరు ఎవరు లేరు మొత్తం ఎంత మంది వచ్చారు ఆ రోజు వాళ్ళ అక్కోళ్ళు ముందు వచ్చారు వాళ్ళ మొత్తం కలిపి మొత్తం కలిపి వాళ్ళక్క ఇంకొక అంటే ఆమె పెద్ద అక్క ఆమె బిడ్డ వాళ్ళ చిన్నమ్మ వీళ్ళమ్మ ఇప్పుడు మేడం తల్లి కూడానేమో ఆమె నేను పెద్ద మనిషి లేకుండా తిన్నా లేక ఆమె ఇక వాళ్ళు వచ్చారు ఈ తర్వాత ఈమె ఆమె వచ్చింది డ్రైవర్ ఈమె వచ్చింది